స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా టీడీపీ జనసేన పొత్తులు అధికారికంగా ఖరారయ్యాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ జనసేన శ్రేణులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు కేసు ఏ విధంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందో, జాతీయ స్థాయి కేసు సంబంధించి వివరించేందుకు నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళారు. ఈ పరిణామాలన్నింటి మీద మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఉన్నారు. సార్, నిన్న పవన్ కళ్యాణ్ అఫీషియల్గా ప్రకటించారు, ఎలా ఉండబోతుందంటే టీడీపీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ కోరుకున్నది ఇది చాలా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చర్చకి రేపు నిన్న పులి స్టాప్ పడింది అనుకుంటున్నారు. విజయ అవకాశం ఎలా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజులు? నిన్న పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మన బాలకృష్ణ గారు రాజమండ్రిలో చేసిన ప్రకటన చాలా సంతోషకరమైన వార్తది. కొంతమంది హేళన చేస్తారు, రాజకీయాలు తప్పదు, కానీ ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనందరం కూడా ఏకంగా ఈ దుర్మార్గమైన పరిపాలనని భూస్థాపితం చేయవలసిన అవసరం అని చెప్పి నా భావన. అంటే నిన్న ప్రకటన రాష్ట్రాన్ని కాపాడడం కోసం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, చాలా మంచి మాట. ఏ మాట అంటే, మాకు ఎలాగున్నా మా కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఏకంగా పనిచేస్తాం, ఈ దుర్మార్గుడిని భూస్థాపితం చేస్తామని చెప్పి ఆ మాట అన్నారు. అది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మళ్ళీ వేరే పడవలు అల్లించి మా తాలూకు కలిగిన పాడు చేయడానికి కొంతమంది దుర్మార్గం ప్రయత్నం చేస్తారు రాజకీయాల్లో, అవన్నీ పట్టించడానికి కూడా లేదు. మనకు రావాల్సింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు. నేను ఉదాహరణ చెప్తాను, మన గ్రామంలో ఒక పిచ్చుకొక్క వస్తుందండి, అప్పుడు గ్రామస్తులందరూ పిచ్చుకొక్క చంపేస్తామా, తరిమి కొడేస్తామా? అలాగే కర్మ ఏంటంటే మన రాష్ట్రానికి ఒక పిచ్చుకొక్క వచ్చింది, ఒక పిచ్చోడి పరిపాలన వచ్చింది, రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడడం కోసం అందరూ ఏకంగా అన్ని వర్గాల వారు కలిసి ఈ దుర్మార్గుడిని భూస్థాపన చేయకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, మన పిల్లలకి భవిష్యత్తు లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడడం తప్పించి ఏదో సొంతం కోసం ప్రయోజనం కోసం మాట్లాడడం ధర్మం కాదు. అంటే ఈ కలిగి ఎలాగో ఉంటుంది, అందరం కలిసి దుర్మార్గమైన పరిపాలన తరిమికోవడం కోసం ప్రయత్నం చేస్తాం, రాష్ట్రం కోసం. సరే, మీ మీద కూడా కేసులు పెట్టారు ఆల్రెడీ గణవరం సభలో. ఇప్పుడు నెక్స్ట్ నారా లోకేష్ టార్గెట్ కాబోతున్నారు, సిఐడి ఆ దిశగానే అడుగులు వేస్తుంది, నారా లోకేష్ని కూడా లోపల పంపించేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇదంతా ప్రచారం అమ్మ, ఆడొక దుర్మార్గుడు చెప్పింది. నేను ముఖ్యమంత్రి ఒక దుర్మార్గుడు, అతను దుర్మార్గుడిన ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క యాత్రలు చేస్తున్నారు, విపరీతంగా జనం వస్తున్నారు. నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, లక్షలాది మంది జనం వస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఓడిపోతారని భయం వచ్చింది. అంచేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని తిరగకుండా చేయడం కోసం ఈ దుర్మార్గమైన ఆలోచన. నిన్న కేసు ఉంది, మీరు చెప్పండి, మీరే చెప్పండి, మీకు అందరికి తెలిసిన వాళ్ళే కదా, కేసులు ఏముందయ్యా, చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటయ్యా? సంబంధం లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది పోలీసులు కూడా వారికి వంతపాడి కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ తాత్కాలికం. చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం రాష్ట్రం కోసం ఏ విధంగా పనిచేశారో జనాలందరికీ తెలుసు, తాత్కాలికం. అతను బ్రహ్మాండంగా బయటకు వస్తారు, జనాల్లోకి వెళ్తారు, మళ్ళీ జనాలందరూ కలిసి ఈ ముఖ్యమంత్రికి భూస్థాపితం చేస్తారు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. చంద్రబాబు గారు అరెస్ట్ గురించి జాతీయ స్థాయిలో ఉన్న మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ యాదవ్, కుమారస్వామి వీళ్ళంతా కూడా ఫోన్ చేసి పరామర్శించారు, రజనీకాంత్ కూడా మాట్లాడారు. కానీ బీజేపీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు మొన్న కామెంట్ చేశారు, బీజేపీ పెద్దలకు తెలిసే అరెస్ట్ జరిగింది, జగన్ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి జరిగిందని కూడా కామెంట్ చేశారు. నేను అలా కామెంట్ చేయలేదు, అందుకే మీ ప్రెస్ వర్క్ అంటే ప్రతి మాటను మీరు వక్రీకరిస్తారు. నేను ఏమన్నానంటే ఇంత ఘోర ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా ఇక్కడ మూర్ఖులు అరెస్ట్ చేసి లోపడేస్తే బీజేపీలో కేంద్రంలో ఉన్న పెద్దలు ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ హోంమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, మరి మీ భారతదేశంలో మన రాష్ట్రం కూడా భాగమే కదా. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఏంటి అన్యాయం అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోట్లాది రూపాయలు దారి మళ్లించాడు, ఇద్దరు ఖర్చు పెట్టుకుంటే సొంతంగా వాడుకున్నాడు, అది మీకు తెలుసు. పోలవరంకి ఇచ్చిన డబ్బులు కూడా వాడేశాడు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ డబ్బు కూడా మార్చి దిబ్బాడు. మరి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఈరోజు కూడా అడుగుతున్నాను. హోంమంత్రి గారు ఇంత అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడరు? ప్రధానమంత్రి గారు ఇంత అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడరు? మీరు స్పందించి తీరాలి,
ఆంధ్ర రాష్ట్రం కూడా భారతదేశంలో ఒక భాగం ఇప్పుడు గాని స్పందించమని చెప్పి మీ ద్వారా అది రిక్వెస్ట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీని కూడా వస్తుందని నమ్మకాన్ని నిన్న పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు కూటమిలోకి 2014 కూటమి ఏ విధంగా ఉంది అదే కూటమి రిపీట్ అయితే బాగుంటుందనే భావన చాలా మంది వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం ఎంత వరకు అంటే నేను ఏమంటానంటే దీనికి ప్రశ్న ఏం చెప్పలేను పెద్దలు పెద్దవాళ్ళందరూ కూడా నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను మీకు మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి మేధావి వర్గానికి ఒకటే ప్రశ్న చేస్తున్నాను ఆలోచించి సమాధానం చెప్పండి ఆ రోజు బ్రిటిష్ వారిని దేశానికి ఎందుకు పంపించాం ఎందుకంత ఉజ్జుగం చేశారు భారతీయులందరూ పొండ్రా పొండ్రా మా దేశం వదిలి పొండ్రా అన్నాం కదా ఇందుకోసం మన దేశ సంపదను దోచుకుంటున్నారని కదా మరి ఇవాళ రాష్ట్రంలో సంపద దొంగోడు దోచేసుకుంటూ ఉంటే ఎందుకు తరిమి కొట్టకూడదు ఎందుకు మాట్లాడకూడదు అంటే మేధావి వర్గం అంతా మాట్లాడాలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి అందరూ ముందుకు రావాల్సిన అవసరం అని చెప్పి నా దాని సార్ పవన్ కళ్యాణ్ ఇంకో కామెంట్ చేశారు ఎవరైనా చనిపోయినా ఎవరైనా జైలుకి వెళ్ళిన ఇలాంటి సందర్భాల్లో కొంతమంది సంబరాలు చేసుకున్నారు రోజా లాంటి వాళ్ళు చాలామంది సంబరాలు చేసుకున్నారు స్వీట్స్ తినిపించుకున్నారు అది మంచి సంస్కృతి కాదనేది నేను పవన్ కళ్యాణ్ గారు అన్న కానీ రోజా కూడా ఆమె స్వీట్స్ పంచుకోవడం చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా ఇలాంటి సంఘటన ఎలా చూస్తారు దాన్ని ఏం చేస్తామండి వాళ్ళంతా పిచ్చి కుక్కల్లాటోళ్ళు ఏదో వాగుతూ ఉంటారు ఎవరైనా ఇటువంటి సమయంలో ఒక విజన్ ఉన్న నాయకుని అరెస్ట్ చేస్తే ఎవరైనా బాధపడతారు నేను ఒక విషయం చెప్తాను ఇవాళ ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు నాతో ఇంతకుముందు 40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే వాళ్ళు కూడా బాధపడతారు నాకు ఫోన్ చేసి సార్ మా ఊరు తప్పు చేశారండి చంద్రబాబు తల మీద పాలు పోషిస్తారండి చాలా అన్యాయం చేశారని వాళ్ళ ఎమ్మెల్యేలు ఈరోజు మాట్లాడుతున్నారు ఎవరన్నా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నవాడు ఎవడో కూడా దీన్ని క్షమిస్తాడండి క్షమించడు దీన్ని ఖండించే వల్ల ఇటువంటి దుర్మార్గం భూస్థాపన చేయాలి ఖచ్చితంగా అయితే ఈ అంటే చంద్రబాబు అరెస్ట్ని వైసీపీలో ఉన్న చాలామంది ఖండిస్తున్నారు ఫోన్ చేసి స్వయంగా చెప్తున్నారు నయన పాత్రుడు చెప్తున్నారు ఎవరు కూడా ఎలాంటి సంస్కృతి మంచిది కాదని చెప్తున్నారు ఎవరిని అరెస్ట్ అయినా కానీ ఇలా స్వీట్లు పంచుకోవడం లేకపోతే సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నారు మరోవైపు ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి బీజేపీ పెద్దలు ఎందుకు స్పందించట్లేదని తను అడిగాను బీజేపీ వ్యూహం ఉందని నేను మాట్లాడలేదు ఎక్కడ కూడా వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కదా ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కదా అనేది తాను చేసిన వ్యాఖ్యను కూడా నయన పాత్రుడు చెప్పారు ఏదేమైనప్పటికీ పొత్తులకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అయ్యన్న పాత్ర అయితే చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సిద్ధుతో రాయేష్ ఆర్టీవీ మంగళగిరి నుండి